లావణ్య బ్రాండ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు బాగా పరిచయం ఉన్న పేరు బహుశా మహబూబ్ నగర్ జిల్లాలో ఇది ఎవరికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ హైదరాబాద్ తో పాటు ప్రధాన పేరున్న పట్టణాల్లో ఈ బ్రాండ్కు చాలా డిమాండ్ ఉంది గోఆధారిత వ్యాపారంతో పండిస్తున్నటువంటి ఈ ఉత్పత్తులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఫోన్లు చేసి కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం ఆ ఉత్పత్తులను తయారు చేస్తున్నటువంటి లావణ్య రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆమెని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వ్యాపారం దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు ఏ రోజైనా మీ పేరు మీద ఒక బ్రాండ్ ఉంటది నేను ఈ నా పేరుతో ఒక ఉత్పత్తి చేయగలుగుతానా అని ఎప్పుడైనా ఊహించరా మీరు మేము అయితే ఇట్లా ఈ స్థాయికి ఎదుగుతామని కలలో కూడా అనుకోలేదండి ఇదైతే ఇవాల ఆ రోజు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా మా కళ్ళల్లో నీళ్ళే వస్తాయి కానీ ఇప్పుడు ప్రతి రోజు మా కళ్ళల్లో ఆనందమే ఉంటదండి మేము ఎప్పుడు ఊహించలేదు మా వారు స్ఫూర్తితోని మా పిల్లలు మేము మా అత్తమ్మ మామయ్య తల్లిగారు గాని అత్తగారు గాని అందరూ ప్రోత్సహించిరు చేయండి మీరని మా గ్రామంలో కొంతమంది అన్నలు ఉన్నారు వాళ్ళంటి వాళ్ళు కూడా అందరూ ప్రోత్సాహంతోని ఈ వ్యాపారం చేస్తున్నామండి ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉన్నామండి హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా లావణ్య బ్రాండ్ అనేది ఒక ట్రేడ్ మార్క్ ఉంది ఆ బ్రాండ్ కనిపించగానే కొనే వ్యక్తులు ఉన్నారు అసలు అలా కొనడానికి కారణం ఏముందంట కారణము అంటే నేను పండించిన పంటని ఏం చేసేదాన్ని అందరిలాగా దానికి ఒక లేబుల్ ఫ్యాషన్ గా వేసి లోపల ఒకటి మీద ఒకటి ఇవల్ల మనము మార్కెట్ లోకి వెళ్తే లోపల పురుగులు ఉన్నా సరే దానిపైన ప్యాకింగ్ ని చూసుకుంటారు నేను అలాంటి ప్యాకింగ్ ఏం చేయలేదండి మేము ఎక్కడ మీటింగ్ ఉన్నా మా చేతి బ్యాగులతోని మోసుకుపోయి చేతులు మొత్తం కాయగాసేది బస్సుకి తీసుకుపోయి మీటింగ్ ఉంటే అక్కడ ఎవరైతే మీటింగ్ అరేంజ్ చేస్తారో వాళ్ళని అడిగి ఒక టేబుల్ ఇప్పించుకొని అక్కడ మా ప్రొడక్ట్ పెట్టుకొని మేము పండించినము ఇలాంటి పంట వండిస్తున్నాం తీసుకోండి అని వాళ్ళకు నచ్చ చెప్పి చూయించి వాళ్ళకు రుచి చూపించినాం మేము కేజీ తీసుకోండి సార్ హాఫ్ కేజీ తీసుకోండి మేడం అట్లా చేసి మేము ఇవాల వాళ్ళే మా ఇంటికి వచ్చి తీసుకుపోయే అంత స్థాయికి వెదిగినాం ఇప్పుడు లావణ్య బ్రాండ్ ద్వారా ఎటువంటి ఉత్పత్తులు చేస్తున్నారు ఇప్పుడు వాటిని ఎక్కడెక్కడ అమ్మకానికి పెట్టారు ఇప్పుడు లావణ్య బ్రాండ్ ద్వారా మేము హైదరాబాద్ లో ఇస్తున్నామండి ఒక 300 అపార్ట్మెంట్స్ ఉంటాయి మెయిన్ క్యాన్సర్ వాళ్ళకు ఎక్కువ ఇస్తున్నామండి మేము జయరాజ్ అని కవి వినే ఉంటారు మీరు జయరాజ్ గారికి మేము వారి పాట ద్వారా మా పరిచయమై వారికి మా ప్రొడక్ట్ ఇస్తే ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాడండి అలాంటి వాళ్ళకు చాలా మందికి మేము మా ప్రొడక్ట్ ఇస్తున్నాము ఆంధ్ర తెలంగాణ అమెరికా వరకు కూడా మా వీడియోలు చూసిన వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేసి అయ్యా మా బంధువులు ఉన్నారు మీ దగ్గరికి వస్తారు మీ ప్రొడక్ట్ మొత్తం ఇవ్వండి అని లావణ్య బ్రాండ్తోని కారం పొడి బియ్యము పప్పులు ధనియాలు ఆవాలు మెంతులు ఈ సంవత్సరం సోంపు వామ జీలకర్ర కూడా వండించినాము ఒక కుటుంబానికి ఏమేమి అవసరమో అవన్నీ వండించి వాటిని లావణ్య బ్రాండ్ తోని మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది లావణ్య బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసి మార్కెట్ లో నాణ్యమైనటువంటి వస్తువులు సరఫరా చేస్తుంది ప్రతి ఏడాది ఎంత మేరకు మీరు ఉత్పత్తి చేస్తున్నారు ఎంత లాభం వస్తుంది మీకు ఎంత మేరకు అంటే ఇవాళ మాకు ఎకరం మిర్చి అయితే 35 నుంచి 40 క్వింటాల్ వస్తుంది 5 ఎకరాల మిర్చి పెడతామండి వరి అయితే మాకు చాలా బ్రహ్మాండంగా వచ్చింది 5 ఎకరాలు నాటేసాము ఒక ఎకరకు 72 బస్తాలు వచ్చినాయండి మాకు 70 కేజీల బ్యాగులు వాటిని అన్నిటిని అట్లనే నిలువ పెట్టుకొని మేము ప్రతి నెల 10 క్వింటాల బియ్యం పట్టిస్తాము ఒక 4 నుంచి 5 క్వింటాల మిర్చి పౌడర్ పట్టిస్తాము కందులు ఒక చాలుకు 120 మొలకలు ఉంటే ఒక చెట్టుకు ఒక కేజీ విత్తనం వచ్చింది కంది అట్లా 120 కేజీల కందులు ఒక చాలుక అంటే ఎకరంలో 4 లైన్లు ఉంటాయి అట్లా మేము 35 ఎకరాలల్లో ఎకరకు 2 లైన్ల చొప్పున వేసాము వాటిని పప్పు తయారు చేసుకొని ప్రతి నెల ఎంత అవసరమో వాటినే పప్పు దినుసులుగా తయారు చేసి బియ్యం పట్టించి సంవత్సరానికి సరిపోయేటంతా మేము ఆ కస్టమర్ మళ్ళీ వేరే పక్క పోకుండా వాళ్ళకి సరిపోయినంత ఇస్తాము ఒక 2 నెలలు మధ్యలో గ్యాప్ వస్తే మేడం మాది అయిపోతుంది మా ప్రొడక్ట్ తీసుకుంటారు అంటే ఆ 2 నెలలకు సరిపడా ప్రొడక్ట్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది లావణ్య బ్రాండ్ క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా అమ్మకాలు చేస్తున్నారు అమెరికా వంటి అమెరికాలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు ప్రస్తుతం వ్యాపారం ఎట్లా సాగుతుంది ఎంత మేరకు లాభాలు అర్జిస్తున్నారు లాభాలంటే మంచనే ఉండండి ఇవాల మనము మిర్చి మీద అయితే మేము ప్రతి సంవత్సరానికి 15 నుంచి 18 లక్షల వరకు సంపాదించుకుంటున్నాం ఖర్చులు పోను దీనికి లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటుంది అయినా కూడా మాము ఒక్కరమే బతకడం కాదు మనతో పాటు ఒక 10 మంది బ్రతుకుదేరుని ఇస్తున్నాం కాబట్టి మాకు ఆ తృప్తి కూడా కొంత ఉంది 15 నుంచి 18 లక్షల వరకు సంపాదిస్తున్నాం
లావణ్య ప్రొడక్ట్స్ అనేవి తెలంగాణ ఆంధ్రాలో బాగా ఫేమస్ అయ్యి భవిష్యత్ ప్రణాళిక ఏముంది ఈ ప్రొడక్ట్స్ ఎట్లా ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇంకా వ్యాపారం ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మా గ్రామంలో కూడా చాలా మంది రైతులు వ్యాపారం చేసం ఇలాంటి వ్యాపారం చేసే రైతుల దగ్గర నుంచి కూడా మనం పండి అనే కొన్ని పండ్లు ఉన్నాయి కొన్ని కూరగాయలు ఆకుకూరలు అలాంటి రకరకాల పంటలు పండించే రైతులను వాళ్ళని మోటివేట్ చేసి పంటలు పండించి అలాంటి పంటలను అన్నిటిని ఒక వేదిక దగ్గరికి తీసుకురావాలనేదే మా కోరిక అండి।